నువ్వు చేసిన పని నేను చూశాను కాబట్టి సరిపోయింది. ఇదే ఏసీపీ చూసి ఏసీపీ చూశాడు విన్నాడు. ఎరా సిగ్గుందా నీకు? కాకి పట్ల వేసుకున్న పోలీస్ అయ్యుండి అడుక్కు తింటావా? సిగ్గుపడటానికి నేను మీలాగా మర్డర్లు చేయలేదుగా సార్. అతను మీ సబార్డినేట్ అయినా కొట్టే అధికారం మీకు లేదు. అట్ బెస్ట్ యూ కెన్ ఓన్లీ సీక్ హిస్ ఎక్స్ప్లెనేషన్. ఏమిటి బాండి ఎక్స్ప్లెనేషన్ అడిగేది? మన డిపార్ట్మెంట్ పరువు తీశాడు. నేను డిపార్ట్మెంట్ పరువు తీస్తాను? కొంతమంది కానిస్టేబుల్స్ లాగా రోడ్డు మీద సవ్యంగా వెళుతున్న సైకిల్ రిక్షాలాపి మామూళ్ళ కోసం టైర్లలో గాలి తీస్తానా? ఆటో రిక్షాలాపి హార్న్లు పిక్కపోతున్నానా? లారీలాపి తప్పుడు కేసులు రాస్తున్నానా? నా పరువు నేనే తీసుకుని ధర్మం చేసే బుద్ధిని వాళ్ళ దగ్గర ముష్టెత్తుకుంటున్నాను. అయినా ముష్టెత్తుకోకుండా బ్రతకడానికి మీరిచ్చే జీతం ఎంతండి? పెళ్లిళ్ళకి ఎదిగిన చెల్లెళ్ళు ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగి తమ్ముడు ఉద్యోగం కోసం పస్తులుంటున్నాడు. సాగు కోసం డజన్ మందిని కన్న నా అమ్మనాన్నలు ఎదురు చూస్తున్నారు. కటింగులు పోగా ప్రభుత్వం ఇచ్చే 1153.32 రూపాయలతో ఎన్ని రోజులు తినమంటారు? ఎంతమందిని బ్రతకమంటారు? అయినా మా బోటుల బ్రతుకుల గురించి మీకేం తెలుసని నన్ను నిలదీస్తున్నారండి? నరసాపురం అడవుల్లోకి వెళ్ళండి మమ్మల్ని పంపి ఏసీ రూమ్లో మీరు రెస్ట్ తీసుకుంటారు. రంపచోడవరం రోడ్ల మీద గస్తీ తిరగండి మమ్మల్ని పంపి గెస్ట్ హౌస్లో మీరు మందు కొడతారు. నేను ఇంకా ఫినిష్ చేయలేదు. గుడి ముందు కూర్చొని అమ్మాని చేజాపితే రోజుకో 100. స్టేషన్ ముందు నిలబడి అయ్యానని నీకు సల్యూట్ కొడితే నా బంధం. ఏసీపీ దాడి చేశాడని నేను రాసిన ఎఫ్ఐఆర్ ఎక్కడుందో చూపించండి. దాని పక్కన ఈ ఛార్జ్ షీట్ పెడతాను. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ని ఎక్స్ మినిస్టర్ చంపబోయాడని ఎఫ్ఐఆర్ రాశాను, అదెక్కడుందో చెప్పండి. దాని పక్కన ఈ ఛార్జ్ షీట్ పెడతాను. చోటి కొట్టించి పోలీసు బొమ్మ కిసు కిసు కోణంగి బస్ ఎక్కి కొడతాలే చుమ్మా చుమ్మా చుమ్మా. బస్ ఎక్కితే కసు మిస్ అవ్వనా, ప్రేమ టికెట్ కొట్టాక సీరుగా పట్టేసి స్పీడ్ తో చూపించుకో. కిసుటి కొట్టించి పోలీసు బొమ్మ